నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేనే యేసునొద్దకు రాము, నేనే యేసునొద్దకు రాము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, యేసుక్రీస్తును నేనే చేర్చుకో, యేసుక్రీస్తును నేనే చేర్చుకో, యేసుక్రీస్తును నేనే చేర్చుకో, ప్రవేశించు నీ హృదయమందు, ప్రవేశించు నీ హృదయమందు, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. శుభోదయం ప్రియులారా, ఇది దిన ధ్యానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా. దిన ధ్యానమును ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తలలోంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా. మరొక దినం మాకు అనుగ్రహించావు. ఈ దినంలో నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. వాక్యం వింటున్న వారిలో నీ ఆత్మలో కార్యం జరిగించు. నీ వాక్యమును విశ్వాసంతో మాకు దృఢపరచండి. మీరే మాతో మాట్లాడండి. యేసయ్య పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇది నా ధ్యానాంశాన్ని మనం గమనిస్తే, ప్రేమ మరియు సత్క్రియలు, ప్రేమ మరియు సత్క్రియలు. గలతీయులకు రాసిన పత్రిక 6:4 మనం చదువుకుందామండి. గలతీయులు 6:4. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునేవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టే తనకు అతనికి అతిశయము కలుగును. ప్రియులారా, మనం చేసేటువంటి కార్యములను, క్రియలను మనం పరీక్షించి చూసుకోవాలి. అప్పుడు ఇతరుల నుండి మనకు మెప్పు కలుగుతుంది, అతిశయము కలుగుతుంది. కాబట్టి మన పనిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరొకరు విమర్శించడానికి అవకాశం లేకుండా సత్క్రియలు కలిగి మనం జీవించదుముగాక. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 10:42 ఈ విధముగా చదువుకుంటాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చెన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో, వాడు తన ప్రతిఫలము పొగుట్టుకునడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. శిష్యులతో ప్రభు ఈ మాట చెప్పి ఉంటున్నారు. ఒకడి పేరున చిన్నవానికి ఒక చిన్న గిన్నెడు చెన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలము పోగొట్టుకో. అంటే మనము చేయు మనుషుల మధ్య చేసేటువంటి ఏ పరిచర్య అయినా దాని ప్రతిఫలము పోగొట్టుకోము. సత్క్రియలతో మనం కలిగి ఉండాలి, మనం వెలుగును ప్రకాశింపజేయాలి అనేది ప్రభు చిత్తం. యోహాను సువార్త 3:21 ఈ విధంగా రాయబడి ఉంటుంది. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని
ప్రత్యక్ష పరచబడినట్లు వెలుగునొద్దుకు వచ్చాం. మనము సత్యవర్తనులై ఉన్నట్లయితే మన క్రియలు అందరికీ కనిపించాలని వెలుగునొద్దుకు వస్తాడు. నిజమైన వెలుగు దేవుడే. దేవుడు మనకు నియమించినటువంటి సత్క్రియలను మనం కలిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 2:13 ధర్మశాస్త్రము వినువాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కారుగాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించేవాడే నీతిమంతుడుగా ఎంచబడను. విని విడిచిపెట్టువాడు నీతిమంతుడు కాదు, విని దానిని నమ్మి నడుచుకునేవాడే నీతిమంతుడు అని తీర్చబడతాడు. కాబట్టి మనం వాక్యము వింటున్నా మన దేవుని కొరకు క్రియలు లేవనుకోండి, మనది దాన్ని ఏమనుకోవాలి? దేవుడే దాన్ని విమర్శిస్తాడు. కాబట్టి మనల్ని మనం విమర్శించుకుందాం మన క్రియలు మన విశ్వాసాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకునేవారేనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పిల్లారా, మనం సత్క్రియలు కలిగి ఉండాలని దేవుడు క్రీస్తు యేసులు మనల్ని నిర్మించుకొని ఉంటున్నాడు. కాబట్టి క్రైస్తవులంగా మనం సత్క్రియలు కలిగి ఉండాల్సిందే. అదే మనకి భూషణం. అలా ఉండాలని దేవుడు మనల్ని నియమించుకొని ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2:9 ఈ విధముగా రాయబడినది, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మనం సత్క్రియలు ప్రారంభిస్తే దాన్ని కొనసాగించుటకు శక్తినిచ్చేవాడు దేవుడు. కాబట్టి ఆయన చిత్తమును మనం నెరవేర్చుటకు అడుగు సిద్ధపరిచినట్లయితే, ముందడుగు ఒక్క అడుగు మనం వేస్తే మిగతా అడుగులన్నింటికీ వేయడానికి శక్తిని ఆయన ఇస్తాడండి. కాబట్టి మనము అయ్యో అని వెనకంజ వేయకుండా ఆయన చెప్పిన సత్కార్యాలను మనం కొనసాగించుటకు దేవుడు మన కృపనిచ్చుగాక. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 మరియు 25 ఈ విధంగా ఉంటున్నారు చూడండి.